ఇమ్మానుయేల్ గ్లోబల్ గాస్పల్ మినిస్ట్రీస్ వారిని సమర్పించు ఇమ్మానుయేల్ స్వరము అను టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ సమయాన్ని ప్రేమించి మనకు ఆశీర్వదించిన దేవాది దేవునికి నిండు మనసుతో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. ఇమ్మానుయేల్ స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి మా యొక్క ప్రోగ్రామ్స్ను వీక్షిస్తూ మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలకు నిండు మనసుతో మరి దేవుని సన్నిధిలో వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. మరి ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14:12. కాబట్టి ఆ దినమునందు యెహోవా సెలవిచ్చి ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీలను ప్రాకారములు గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడైన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరచుకుందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో వందనములు స్తుతులు. నాయనా, బలపరచువాడు, ధైర్యపరచువాడు, మరి ప్రభా రక్తంతో కడిగి పవిత్రపరిచి మాతో మాట్లాడే దేవుడు నీకు స్తోత్రములు. ఈ వాక్యలేఖనాలను విరిచి వడ్డించండి, తృప్తిగా భుజించినట్లుగా సహాయం అందించి ఆత్మీయ బలమును మేము పొందుకున్నట్లుగా కృప చూపించండి, పరిశుద్ధాత్మలో ముద్రించండి. ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందుకొంచిన ప్రజలను మీరు దీవించి ఆశ్రయించండి. మరి నాయనా, మీరు మాట్లాడి మయం పొందండి, ప్రజలకు కావలసిన వర్తమానం అందించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని మా ప్రాణప్రియుడును రక్షకుడును దేవాదేవును యేసైన దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి దీనులు మా ఎత్వినంతో బ్రతిమలాడి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, దేవుడు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తులు. మీ అందరికి మరొకసారి నిండు మనసుతో వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. చదవబడినటువంటి వాక్యలేఖనాలు మనం గమనించినట్లయితే, మరి సహోదరి సోదరులారా, కొండ ప్రదేశమును నాకు దయచేయము, యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము అని కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. కారణం ఏమంటే, యెహోవా నాకు తోడైన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుందును. కొండ ప్రదేశంలో, కొండల్లో చాలా అమూల్యమైనటువంటి వస్తువులు ఉంటాయి కదా, కల్ప, తర్వాత మంచి గనులు, అలాగే ఆహారానికి కావలసిన పళ్ళాలు, ఫలాలు, అలాంటివన్నీ కొండ ప్రాంతంలో ఉంటాయి, ఉన్నటువంటి స్థలాలు అని చెప్పచ్చు. అలాగే ఈ కొండ ప్రాంతాన్ని జయించాలంటే మనకు బలము కావాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను, అలాంటి తిండి తిని పెరిగినటువంటి ప్రజలతో యుద్ధం చేసి గెలవాలంటే మనకు ఆత్మ సంబంధమైనటువంటి బలం కావాలి. మరి యెఫున్నె కుమారుడైన కాలేబుకు ఇలాంటి బలం ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 4:1, మరి కొండలను గురించినటువంటి ధ్యానం మనం ఇప్పుడు చేసుకుందాం. 4:7-10 చూసినట్లయితే, ఆయన 40 రాత్రులు 40 మరి పగళ్ళు ఉపవాసం ఉండి మరి జయించిన తర్వాత అపవాది చేత అరణ్యమునకు కొనిపోబడిను శోధింపబడుటకు అని మాట రాయబడి ఉన్నది. అలాగే మోషే కూడా 34 నిర్గమకాండం 28:28 చూస్తే 40 రాత్రులు 40 పగళ్ళు ఏమీ తినలేదు తాగలేదు అని మాట రాయబడి ఉన్నది. కాబట్టి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో సాయంత్రం తినడం, పొద్దున మరి మామూలుగా తినకుండా కాదు, కానీ దేవుడు నిర్ణయించినటువంటి సమయాల్లో దేవుని సన్నిధిలో హృదయాన్ని నిలబెట్టుకొని ఉపవసించినట్లయితే దేవుడు మనతో మాట్లాడుతాడని దేవుని యొక్క పరిశుద్ధ వాక్యలేఖన భాగాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 4:1 చూసినట్లయితే, ఇరాళ్లను దేవుని కుమారుడవైతే ఇరాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని, అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. 40 దినాల ఫాస్టింగ్ ప్రేయర్లో మనిషి జీవించేటువంటి జీవితం ఏమంటే, దేవుని నోటి నుంచి వచ్చే మాటలో బలం ఉంది కదా. దేవుడు మాట్లాడితే మనకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది కదా. కాబట్టి దేవుడి ఒక మాటలో ఉన్నటువంటి బలాన్ని పొందుకోవాలి. రెండవ విషయం చూసినట్లయితే, పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి దేవాలయపు శిఖరమును నిలబెట్టి నీ దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము అనే ఒక శోధన స్టార్ట్ అయింది. అయితే నీ దేవుడైన యెహోవాను నువ్వు శోధింపవలదని, మరి ఒక చట రాయబడి ఉన్నదని వాక్యలేఖనం ద్వారా దేవుడు అపవాదిని జయించినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. మరి 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్లో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో
అలాగే వాక్య ధ్యానం కూడా అంతే ప్రాముఖ్యం. ఎందుకంటే మనం శోధింపబడాలి, శోధింపబడకుండా దేవుని యొక్క బలమును పొందం. కింది వచనంలో చూసినట్లయితే ఆ యొక్క కొండ శిఖరమునకు తీసుకొని వెళ్ళి అక్కడ లోకరాజ్యములను కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటి వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిల పడి నాకు నమస్కరించిన ఎడలా కదా వీటన్నిటిని నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా యేసు సతానా పొమ్ము ప్రభు అయిన నీ దేవునికి మరొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాను కదా. తర్వాత సైతాను వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన శోధింపబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, వాక్యం మీద ఆధారపడ్డాడు. వాక్యమైనటువంటి దేవుడు ఆయనతో మాట్లాడి బలపరుచున్నాడు కనుక బోధించడానికి వచ్చినాడు. శోధన కొండలో జయించినాడు, జయ జీవితాంతో ప్రజల మధ్యకు వచ్చి బోధించడానికి వచ్చినాడు. ఇక్కడ చూడండి 5వ అధ్యాయం 1వ వచనంలో ఆయన జన సమూహంలోని చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాను కదా. మరి దుఃఖపడి వారు ధనిలు ఓదార్చబడుదురు కదా. దుఃఖంతో ప్రార్థన చేసినాడు, దేవుని ద్వారా ఓదార్చబడ్డాడు. సాత్వికులు ధనులు వారు భూలోకం సాత్వికత్వం మరి ప్రార్థనా జీవితంలో వచ్చింది ఆయనకు. మరి బోధన కొండకు ఎక్కి శోధన కొండను జయించినటువంటి ఆయన దైవం ద్వారా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి వాక్యం ద్వారా జయించి బోధించడం నేర్చుకున్నాడు. ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిపోయిన తర్వాత దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి జయ జీవితాన్ని బట్టి అనేకులకు బోధ చేయాలా. మనలో దాచుకోవడం కాదు, దాచుకోవడం వల్ల నీకేం రాదు కదా, ఏమీ రాదు. కనుక మరి ఏమైనా రావాలా దేవుని ద్వారా ఆశీర్వాదం అంటే మనము బోధించాలి. అలాగే ఇక్కడ ధన్యతల గురించి 9 రకాల ధన్యతల గురించి బోధించి ఉన్నాడు కదా. బోధనా కొండకి నిజమైన బోధలు, స్వచ్ఛమైనటువంటి బోధలు ఆయన చేస్తూ ఉన్నాడు. అది ప్రజలకు చాలా ఆశ్చర్యకరంగాను మహిమకరంగాను దేవుని మీద ఆధారపడే విధంగాను ఉన్నాయి. అలాగే మత్తయి సువార్త 14:22-33 వరకు చూస్తే కొండ మీదకి ఆయన వెళ్ళి ప్రార్థన చేయుచుండగా అని మాట రాయబడింది. 14వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే 28 నుంచి 34 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నీవు నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అన్నాను కదా. ఆయన కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, తన శిష్యులేమో మరి బోట్లో దోణి ఎక్కి సరస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సరస్సులో మరి తుఫాన్ మాదిరి లేగినప్పుడు మరి వా గాలి ఎదురైన అల్ల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరుడా, ఆయన ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు అన్న ఆయన మనసు శిష్యుల మీద ఉన్నది. వారు ప్రయాణంలో ఉన్నారు, వారు ఏం చేస్తున్నారని. గాలి ఎదురైంది, సముద్రం మీద కొట్టి మరి ఆ యొక్క పడవ మీద కొట్టినప్పుడు అలల చేత వాళ్ళు భయం చేత బాధపడినప్పుడు దేవుడు నా ప్రజలకు బాధ ఉంది అని నడిచి ఎదురుగా వచ్చినాడు. వచ్చినప్పుడు వారు భూతం అనుకున్నారు. తర్వాత దేవుడు భయపడకుడి నేనే అన్నప్పుడు రా నువ్వే అయితే కనుక నేను నీళ్ళ మీద నీవలే నడవాలని ఆశ ఉంది ప్రభు అని పేతురు ముందుటే రా అని చెప్పినాడు. వెళ్ళి నడుచుతూ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కిందికి చూచి మునిగిపోసాగాను అని మాట రాబడి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అంటాడు దేవుడు. మనం అడిగినవి, ఊహించినవి, తలంచినవి దేవుడు నాకు ఇచ్చున్నాడని విశ్వసించి ప్రార్థించాలి ప్రార్థనా కాలంలో. కాబట్టి అప్పుడు దేవునితో కలిసి అడుగులు వేయడం మనకు దేవుడు నేర్పిస్తాడండి. ఈ సమయంలో మరి ప్రార్థన కొండకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన కొండ మీద సలుపుతూ ఉన్నాడు కదా. నేను ప్రయాణంలో ఉన్నాను, మరి ఇంటి దగ్గర ఉన్నాను, మా సంఘస్థుల గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాను, అలాగే ఇంకా కొత్త వారి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటాను. అప్పుడు నా సంఘంలో ఎవరికి ఏం జరుగుతుందో అనే విషయాన్ని దేవుడు ముందే బయలుపరుస్తాడు. అప్పుడు నేను సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోయినప్పుడు ప్రభువా తెలియజేసిన నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సమస్య నుంచి తీసివేయడానికి సమర్థుడు కదా అని ఆయన మీదనే ఆనబెట్టి జయ జీవితాన్ని పొందుకొని ఉంటాను కదా. కాబట్టి మా యొక్క సంఘంలో ప్రతి ఒక్కరికి వచ్చే సమస్యను గురించి దేవుడు ముందే బయలుపరుస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగూ ప్రార్థనా జీవితంలో బాగా ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు రాత్రి వేళ దేవుడు మన ముఖాలను మనకున్నటువంటి ఎమోషన్స్ని అన్నిటినీ కంట్రోల్ చేసి మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించి దేవుడు ఏం చేస్తాడంటే లూకా సువార్త 9వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే
మరి ఆయన ఎంతగా మనల్ని ఆశీర్వదిస్తాడంటే చూడండి వాక్యంలో 28వ వచనం. యోహాన్ మొదలు రమారమి 8 దినములైన తర్వాత పేతురును యోహాను యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయటకు ఒకకుండా ఎక్కాను. ఆయన ప్రార్థించుండగా ఆయన ముఖము మారిను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచు ఉండిరి, ఎలియాయు మోషేయు ఎలియాయు వారు అను. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. మన యొక్క ముఖం మారిపోతుంది, మన యొక్క హృదయ స్వభావం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. రూపాంతర పనులలో ప్రార్థన జీవితంలో డెప్త్లో వెళ్ళిపోయినప్పుడు, అందుకనే పోసులుడైన పౌలు అంటాడు, నేను మనసుతో ప్రార్థన చేస్తాను, ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను. మనసుతో ఆరంభించి ఆత్మతో ముగిస్తాను అంటాడు కదా. ఆయన ఆ విధంగా ప్రార్థనలో ఎదిగినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. రూపాంతరపు అనుభవంలోకి వెళ్తున్నాం. రూపాంతరపు అనుభవంలోకి దేవునితో నువ్వు సంబంధం కలిగితే నీ కొరకు ఏర్పరచబడినటువంటి దేవదూత నీ దగ్గరికి వర్తమానం తీసుకొస్తుంది. లేదంటే దేవుని యొక్క ముఖదర్శనం చేసుకుంటూ నీ వస్త్రాలు మన రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, మహిమ వస్త్రములతో నింపబడతావు కదా. దేవుడు నాతో మాట్లాడినటువంటి నిశ్చయత నీకు వస్తుంది, ధైర్యం వస్తుంది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది. ఆయన మన ముఖాలను మనుషులు చూడలేరు. కారణం ఏమనగా ప్రార్థన జీవితంలో మన అన్నిటినీ దేవుడు కంట్రోల్ చేస్తాడు. తర్వాత ఈ రూపాంతరపు అనుభవంలో యెరూషలేములో దేవుడు దేనికోసమైతే భూలోకంలో ఏది నెరవేర్చడానికైతే భూలోకానికి వచ్చినాడో దానిని గురించి మోషేయు ఎలియాయు చర్చించినట్లుగా రూపాంతరపు అనుభవంలో మనం చూస్తున్నాం. యెరూషలేములో జరగబో నిర్గమమును గురించి అనగా సిలువను గురించి తెలియజే మరి మాట్లాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం కదా. ఎప్పుడైతే రూపాంతరపు అనుభవంలోకి వచ్చినాడో దేవుడు నెమ్మది పరిచున్నాడు, వాళ్ళు ధైర్యపరిచున్నారు, ఆదరించున్నారు యేసుక్రీస్తు ప్రభువుల వారిని. మోషే ప్రార్థన పరుడై ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. అలాగే ఎలియా కూడా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. అలాంటి ప్రార్థన పరులతో మరి దేవుడు సహవాసం కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు కల్వరి కొండ మీదకి రావాల్సినటువంటి పరిస్థితులను గురించి తెలియజేసినాడు. లూకా సువార్త 23:33లో చూసినట్లయితే కపాల అనబడినటువంటి కపాలం అనబడిన గొల్గొతా కొండ మీద కదా కల్వరి సిల్వల్లో ఇద్దరు దొంగల మధ్యన యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడినటువంటిగా చూస్తున్నాం. దానిని కల్వరి కొండ అని పేరు పెట్టి ఉన్నారు ఆ కొండకు. మరి ఆయన ఇరువైపులా దొంగలను సిలువ వేసి ఉన్నారు, మధ్యలో ఆయన మరి 39 కొడాలతో మరి చీల్చబడిన శరీరమును ముళ్ళకరీటం ధరించబడిన తల కలిగి కాళ్ళు చేతుల్లో చీలలు కలిగి మరి 3 మెట్ల మధ్య వేలాడుతూ సిలువ వేయబడినటువంటి స్థితి కదా. మరి ఈ యొక్క శ్రమను అనుభవించడానికి కావలసిన ప్రార్థన జీవితాన్ని రూపాంతరపు అనుభవంలో దేవుడు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుడే రూపాంతరపు అనుభవంలో మరి ఆయనను మరి చిత్రబోధ చేసినప్పుడు ఇలాగూ శ్రమ పొందబోతున్నావు, ధైర్యంగా ఉండు, దేవుని చిత్తాన్ని నెరవేర్చబోతున్నావు, తండ్రి అయిన దేవుడు ఉద్దేశించినటువంటి మేలు భూలోకానికి దాన్ని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడి వచ్చినావు గనుక బాగా ప్రార్థన చేసి జయిస్తావు అని చెప్పేసి ధైర్యపరిచి ఉన్నారు. జయించి ఉన్నాడు కదా, జయించి ఉన్నాడు. ఆ యొక్క సిలువను ఆయన జయించి 3వ దినాన మృత్యుంజయుడే లేచినట్టుగా మనం వాక్యలేఖనాల్లో చూడగలుగుతున్నాం. లేచిన ఆయన అనేకులకు కనబడుతూ వచ్చి 500 మంది మనుషులకు ఒకసారిగా కనబడి మరి అపోస్తల కార్యగ్రంథం 1:9లో చూసినట్లయితే అపోస్తల కార్యగ్రంథం 1:9 మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే ప్రియులారా ఇక్కడ ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను, అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయాను. ఆరోహణపు కొండను అధిగమి మరి ఆయన చేరి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచుచుండ్రి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి వద్ద నిలిచి, గలిలీయ మనుషులారా మీరు ఎవరిని మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు తీయబడిన యేసే తిరిగి మరలా పరలోకం నుండి ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు వెళ్ళిపోతుంటే పోతున్నాడు పాయ అని చూస్తున్నారు వాళ్ళు. అయితే 2 మనుషులు నిలబడి ఎవరిని చూస్తున్నారు? వెళ్తున్నటువంటి ఆ యేసు ప్రభువు వారు మళ్ళీ తిరిగి మన మధ్యకు వస్తాడని చెప్పినారు కదా. ఎలాగొచ్చినాడు? ఆయన రాకముందే పరిశుద్ధాత్ముడుగా ఇక్కడ 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుండిరి.
అగ్ని జ్వాలల్లాగా పరిశుద్ధాత్ముడిగా వారి మీదికి దిగి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతున్నాం. ఆరోహణపు కొండ కదా. తెసలోనికలకు రాసిన పత్రిక 4:16 చూసినట్లయితే, 4:16 ఏమని రాయబడిందంటే, పిల్లరా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి స్మృతులైన వారు మొదటి లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారు మొట్టమొదట లేస్తారు. తర్వాత సజీవులమై ఉన్న మనము నిలిచి ఉండి మనం కూడా వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీదకే మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అనే మాట రాయబడింది. చూడండి, ఆకాశ వెళ్ళిపోయిన యేసుప్రభువారు, ఆరోహణమైపోయిన యేసుప్రభువారు తిరిగి వస్తారు. ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారంటే, జకర్యా గ్రంథంలో మనకు రాయబడింది. జకర్యా గ్రంథంలో 14:1 మనం చూసినట్లంటే, సహోదరి సోదరులారా, ఇప్పటి వరకు మనము 6 రకాల కొండలను చూసినాం. 7వ రకపు కొండ మీదికి ఆయన దిగి వస్తాడని వాక్యంలో రాయబడింది. 14:5 మనం చూసినట్లయితే, కొండల మధ్య నుండి కనబడు లోయ అజీలు వరకు అనే మాట రాయబడింది. 4వ ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకు పడమని తట్టును నడిమికి విడిపోయి సగము కొండ తూర్పు తట్టున ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును, కొండల మధ్య విశాలమైన లోయ ఒకటి ఏర్పడును, కొండల మధ్య కనబడు ఆ లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోదురు. రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోయి పోదురు. గనుక అప్పుడు నీకు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చుదురు, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును కదా. ఆ కొండ మీద దేవుడు దిగి వచ్చి కాలు పెట్టినప్పుడు అది రెండుగా విడిపోతుంది. విడిపోయినప్పుడు 7.5 శ్రమల కాలములో 3.5 సంవత్సరాలు శ్రమలు అనుభవించిన వారి మీదికి సాతాను శత్రువుతో అని పెంచుకొని, ఇంకెంతకాలం వీళ్ళను చూడాలి, ఒకేసారి అందరినీ చంపేస్తే సరిపోతుంది కదా అనే మూమెంట్లో దేవుడు వారు చనిపోకుండా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారిని రక్షించుట కొరకై ఒలివల కొండ మీద కాలు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఒలివల కొండ మీద కాలు పెడితే ఆ కొండ రెండుగా చీలిపోయి అక్కడ ఒక ప్రదేశం ఏర్పడి లోయ, ఆ లోయలోకి ఆ 3.5 సంవత్సరాలు బాధ అనుభవించిన పరిశుద్ధులందరూ వచ్చి అక్కడ దాగుకుంటారు. ఈ యొక్క స్థలం మరి సాతానుకు తెలియదు గనుక సాతానుడు అక్కడికి వెళ్ళి వారిని శోధించడానికి చేత కాదు. మరి 7 శ్రమల కాలం అయిపోయిన తర్వాత సాతాను బంధించి దేవుడు ఇక ఆ దాగుకున్నటువంటి పరిశుద్ధులందరినీ మరి బయటికి పిలవడం చూస్తాం. రండి మీరు అని చెప్పి వారిని అందరినీ బయటికి పిలవడం మనం వాక్యంలో చూడగలుగుతాం. వారు వచ్చి మరి వారికి సహాయం చేసిన వారిని కూడా కదా, నేను ఆకలి గొంచిని మీరు నాకు ఆహారం ఇచ్చి తిరిగి, నేను దప్పిగొంచిని దాహం ఇచ్చి తిరిగి, నేను రోగినయించిని కదా. 7 శ్రమల కాలంలో మరి విశ్వాసంలో దాచిన వారు, వారు పడే శ్రమల్లో సహాయం చేసిన వారు, వారందరినీ కూడా దేవుడు సమకూరుస్తాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, మరి దేవుడు మొట్టమొదట శోధన కొండను జయించి ఉన్నాడు. తర్వాత ప్రార్థన బోధన కొండ మీదకి బోధించినట్టుగా చూస్తూ ఉన్నాము. 3వ విషయం ప్రార్థన కొండలకు వెళ్ళి మరి బోధించిన తర్వాత ప్రార్థించడం చూస్తూ ఉన్నాము. ఒలివల కొండకు వెళ్ళి మరి అక్కడ మోకరించి ప్రార్థించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ప్రార్థనలో బాగా డెప్త్లో ప్రార్థన చేస్తూ మరి రూపాంతరం చెందిన కొండ మీదకి ఎక్కినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడికి మరి మొదటిది ప్రార్థన కొండ, 2వది బోధన కొండ, 3వది ప్రార్థన కొండ, 4వది రూపాంతరపు కొండ, 5వది కలవరి కొండ, 6వది మరి కలవరి కొండ మీద ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. 6వది ఆరోహణపు కొండ, ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచి పరిశుద్ధులందరినీ చెరను చెరుగా పట్టుకుని పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా వాక్యంలో చూడగలుగుతున్నాం. మరి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఏ రీతిగా పైకి వెళ్ళినాడో అలాగే మరి తిరిగి మేఘారుడై ఆ ప్రధాన దూత శబ్దంతోనూ ఆర్భాటంతోనూ భూలోకంలోకి వస్తాడని పరిశుద్ధమైన వాక్యలేఖనాలు
మరి క్రీస్తునందు మృతులైనటువంటి వారు మొట్టమొదట లేస్తారు. వారితో పాటు సజీవులమైన మనము కూడా ఏకముగా ఆకాశ మండలం మీదికి వారితో కూడా కొనిపోబడతామని వాక్యంలో రాయబడి ఉన్నది. ఇది సత్యం. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యం. కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. మన ప్రార్థనలో జయ జీవితాన్ని పొందుకోవాలి. దేవునితో కలిసి అడుగులు వేయాలి. మన ప్రార్థనకు జవాబు రావాలి కదా. నువ్వు దేవుడు అప్పుడు ప్రార్థన చేసినాడు, దేవుడు నాకు సహాయుడని కాదు, నేను కూడా దేవుని మరి తెలుసుకోవాలి అంటే నేను కూడా దేవుని యొక్క వాక్యలేఖన ప్రకారం జీవించాలి. జీవించాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యలేఖన ప్రకారం జీవిస్తావో, మరి భోజనం మాని, మరి నీళ్లు మాని, దేవుని దగ్గర కనిపెట్టుకొని నీ బలహీనతలన్నింటిని ఒప్పుకొనొచ్చు. మరి నీ చేతగాని స్థితిలో శోధనకు గురైనప్పుడు దేవుని యొక్క సహాయం ద్వారా జయించి దేవుని వాక్యం ధ్యానించుకొనుచు ఆ వాక్యంలో ఉన్న శక్తిని అనుభవిస్తూ అందులో ఉన్నటువంటి శక్తి ద్వారా జయ జీవితాన్ని జీవించి ఆ దినాలు అయిపోయిన తర్వాత మరి బోధించడం. దేవుడు నా పట్ల నేను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆశ్చర్యకార్యాలు చేసి ఉన్నాడని దేవుని దగ్గర మొరపెట్టి దేవుని ద్వారా మేలు పొందుకున్నట్టుకు దేవుడు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే దేవుడు సహాయం చేస్తాడో దేవుని యొక్క మహిమను చూస్తాం. దేవుని యొక్క మహిమను చూస్తే మరి ఆ మేలు పొందుకున్న మనము బోధించిన మనము వ్యర్థులమైపోకుండా ప్రార్థనలో గడపనికపోతే ఇంకా పరిశుద్ధులుగా దేవుడు చేసేయడానికి మరి రూపాంతరపు అనుభవంలో మరి మోషేతో ఏలియా లాంటి మరి భక్తుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా, మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో 40 రోజులు అయిపోయిన ప్రతి ఒక్కరికి దైవజనులారా, మరి దేవుని బిడ్డలారా, గమనించండి. మోషేనో ఏలియానో అలాంటి దైవ భక్తులు ఒకరు సపోర్ట్ చేసి నిలబెడుతూ ఉంటారు. మన బలహీనతల వైపు చూడక బలవంతుడైనటువంటి దేవుని వైపు చూడమని పోరు సల్పే విషయంలో సహాయం అందించుతూ మన సపోర్ట్ చేస్తూ దేవదూతల కాపుదలలో మనల్ని ఉంచుతూ భద్రపరుస్తూ వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన మహిమను చూడాలని మనం మనోనేత్రాలు వెలిగింపబడాలని మరి సిద్ధపడి ఉన్నప్పుడు ఈ కొండ అనుభవంలోకి వచ్చి ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించి కొండ ప్రాంతంలో ఉన్న గనులను కానీ తేనెను కానీ మరి ఉన్నత మరి ఆహార పదార్థాలను కానీ పాలాలను కానీ అనుభవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలాంటి సహాయం పొందుట కొరకు తలలు వంచి మోకరిద్దాం. ప్రభువా, నేను 3 బారిన జీవితంలో ఉన్నాను. మరి కొండ ప్రాంతంలో ఎక్కలేనటువంటి ఎత్తైన కొండలు ఎక్కడానికి నాకు సహాయం చేయగల దేవుడు నీవే గనుక నీ వైపు నా హృదయం మరి ఎత్తుకొనిచ్చు నాను ప్రభువా. సహాయం అందించినైనా మీరే మాట్లాడకపోతే నేను నిష్ప్రయోజకుని. మాట్లాడే దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, మహిమ నొందుచున్నటువంటి దేవుడు. సహాయం అందించు ప్రభువా. దేవా, నన్ను కడగండి, పవిత్రపరచండి. ఈ యొక్క ఆ కొండల అనుభవంలో నేను వెళ్ళి నీతో కలిసి అడుగులు వేసి నీ చిత్తాన్ని నెరవేర్చట కొరకు మరి ప్రభా రాకడ వరకు నమ్మకంగా కనిపెట్టుకున్నట కొరకు నీ మహిమ ప్రత్యక్షతను అనుభవించట కొరకు సహాయం అందించండి. పరిశుద్ధాత్మలో ముద్రించండి. మహిమ గల దక్షిణ హస్తబలంతో ఆదుకొని మేము పొందండి. పరిశుద్ధుడా, జీవం కలిగిన యెషయానికి వందనాలు స్తోత్రాలు. మా ప్రాణాత్మ దేహంలో మీ చేతుల్లో పెడుతున్నాం ప్రభా. శక్తిహీనులం వచ్చివారం, మచ్చివారం, దుమ్ము దులి లాంటి వారం ప్రభా, సిలువలో మీరు కార్చిన అమూల్య రక్తం చేత శుద్ధీకరించి మరి ప్రభా దురస్తులమైన మమ్మల్ని సమీపస్తులుగా చేసి మీ సిలువ రక్త ప్రోక్షణ ద్వారా మరి ప్రభా మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రములు. మరి పాతి పెట్టబడి తిరిగి వచ్చిన ద్వారా మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధమైన బాప్తిజాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధులుగా ఆరోహణమవుతూ ప్రభా ఒంటరిగా వదులుగా పరిశుద్ధాత్మని మరి ప్రభా ఆదరణకర్తను మా మీద కుమరించినందుకు నేను స్తుతిస్తున్నాను. మా భవిష్యత్తులో మీరు ఇచ్చిన వరాల ద్వారా మరి ప్రభా నడిచి అనేకులకు మేలుకరంగా మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రములు. మా ముందున్నటువంటి భవిష్యత్తులో ప్రభా ఇంకా అనేకుల యవనస్తులను రక్షించుకోవడానికి కృప చూపించండి. సంఘంలో అనేకులు ప్రభా చేర్చబడట కృప చూపించండి. వాక్యం ఇంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించండి, ఆశ్రయించండి. వారి జీవితాల్లో అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తుంటాను. మహిమగల దక్షిణ హస్తబలంతో ఆదుకొని మయం పొందండి ప్రభా. సహాయం అందించండి. రక్షణ యహోవాది అని సెలవిచ్చినట్టుగా మీ చేతుల్లో ఉన్నటువంటి రక్షణను పొందుకోవడానికి కృప చూపించండి. దేవ సహాయం అందించమని మరి ప్రభా మమ్మల్ని రక్షించి మయం పొందమని మరి సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు నామములో సుంచి ప్రార్థించి దీనుల మైతి వినంతో బ్రతిమలాడి వేడుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సోదరులారా, ఈ వాక్యాన్ని మీకు అందించినటువంటి కుచుమం సహోదరుడు ఎల్ దొరస్వామి గారు, అలాగే ఎస్ భాస్కరమ్మ గారు, వారు రక్షింపబడి మరి ఆత్మీయంగా ఎదిగి సంఘంలో ఉంచు మరి మాలాగూ అనేకులు నశించిపోతున్నటువంటి వారి కొరకు మేము పరిచర్య చేయాలనుకుంటున్నామని చెప్పేసి మరి వారి డబ్బు ఖర్చు పెట్టి ఈ వాక్యాన్ని అందించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఒకవేళ ఆత్మీయంగా ఈ మా వర్తమానాలు మీకు ఆత్మీయంగా ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయని మీరు ఆశించినట్లయితే, ఈ పరిచర్యలో పాల్పంపులు పొందుకోవడం మేము కూడా మాకు కూడా ఇష్టమే అనుకున్నట్లయితే మరి మా ఫోన్ నంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ పరిచర్యను మీరు అభివృద్ధి పరచడంలో తోడ్పడండి. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు కూడా పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయడం అయినది.
మరి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే మహోన్నతుడ జీవం కలిగిన యేసయ్య దొరస్వామి గారిని ఆయన భార్య పిల్లలను దీవించండి, సమాధానంతో నింపి మరి కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదించండి ప్రభా. అయ్యా కనికరించండి మరి ప్రభా. అలాగే భాస్కరమ్మ గారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి, మీ కాపుదల మీ భద్రత సంరక్షణ ఆ పిల్లలకు దయచేయండి, వారి భవిష్యత్తులను ఆశీర్వదించి ప్రభా. మీ ఘనమైన నామానికి మహిమ కలుగునట్లుగా ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రాణాత్మ దేహములను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తుయేసుని నామములో సుంచి ప్రార్థించి దీనిలో మా ఎత్తువిని ఎంతో బ్రతిమలాడి వేడుకొంచున్న మా పరమ తండ్రి ఆమేన్. మీ ప్రార్థన అవసరాల కొరకు మీరు సంప్రదించిన చిరునామా బ్రదర్ ఎల్హెచ్ ప్రసాద్ గారు, ఇమాన్యుయల్ గ్లోబల్ గాస్పల్ మినిస్ట్రీస్, నంద్యాల. మా ఫోన్ నంబర్ 9440956310.